డబ్బు సంపాదించాలని ఆరాటపడతారు. డబ్బు ఉంటే అన్ని ఉన్నట్టే అని భావిస్తారు. అలాగే పర్సు కూడా ఎప్పుడూ డబ్బుతో నిండుగా ఉండాలని కోరుకుంటారు. జీవితంలో అవసరాలు ఆనందాలు తీరాలి అంటే డబ్బు చాలా అవసరం. మరి అటువంటి పరిస్థితిలో మన పర్సు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉండాలి అంటే ఈ టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సనాతన సంప్రదాయంలో అక్షతలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతారు. పూజలు ఉపయోగించబడతాయి. హిందూ మతంలో డబ్బు ధాన్యాలు సమానంగా పరిగణిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి పూజలో ఉపయోగించిన చిటికెడు అక్షతలను మీ పర్సులో పెట్టుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల పర్సులో డబ్బు పెరుగుతుంది. ఇక సంపదకు దేవత లక్ష్మి. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి శుభ విషయాలకు సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. గోమతి చక్రం చాలా శుభప్రదమైనది. మీ పర్సులో 3, 5, 7 మొదలైన బేస్ సంఖ్యలో గోమతి చక్రాలను ఉంచండి. ఈ రెమెడీ చేయడం వల్ల మీ వాలెట్ ఎప్పటికీ డబ్బు ఖాళీగా ఉండదు. కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోవడం ద్వారా అశుభం కూడా, అవి కొరతను తీసుకొస్తాయి. అవేంటంటే చిరిగిన నోట్లు, చెడిపోయిన నాణాలు, చనిపోయిన వ్యక్తుల ఫోటోలు, కరెంటు బిల్లులు, పాత బిల్లులు, ఇలాంటివి ఎప్పుడూ పర్సులో ఉంచద్దు. అలాగే డబ్బుని మడత పెట్టి ఉంచకండి. అలా ఉంచితే డబ్బు పర్సులో సరిగా ఉండదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రేయోభిలాషులు ఆప్యాయతతో డబ్బు ఇచ్చిన వాళ్ళు, అంటే కనీసం రూపాయన్నా కూడా అది మీ అదృష్టానికి రుజువు. దాన్ని దాచుకోండి, అవి ఖర్చు చేయకండి. ఈ పరిహారాలు పాటిస్తే మీ పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉండదు, డబ్బుకి లోటుండదు.